ప్రత్యేక్ కంప్యూటర్ ఛానల్ కు స్వాగతం. ఇంతకు ముందు క్లాస్ లో మనం ఇంటర్నెట్ అనే దానికి సంబంధించి కొన్ని వివరాలని మనం చూసాం. ఇంటర్నెట్ అనే దానికి సంబంధించిన మరి దానికి కొనసాగింపుగా మనం మరిన్ని వివరాలని ఈ క్లాస్ లో చూడబోతున్నాం. ఇంటర్నెట్ అనేది మొట్టమొదటగా మనకు ఏ విధంగా వచ్చింది అంటే, ఇంటర్నెట్ అనేది మనకు ఫస్ట్ డిఫెన్స్ కోసం, ఏది యుఎస్ఏ అమెరికా వాళ్లకు సంబంధించిన డిఫెన్స్ కోసం, అంటే మిలిటరీ వాళ్ళ కోసం తయారు చేశారన్నమాట. అది కూడా కేవలం 4 కంప్యూటర్లు, అది కూడా 4 యూనివర్సిటీల్లో ఉన్నటువంటి 4 కంప్యూటర్లను మనకు మొట్టమొదటగా కనెక్ట్ చేసి ఇంటర్నెట్ అనేది ఫామ్ చేయడం జరిగింది. అలా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అంటే డిఓడి లేదా మిలిటరీ, యుఎస్ఏకు సంబంధించిన మిలిటరీ కోసం 4 కంప్యూటర్లని 4 యూనివర్సిటీస్ లో అనుసంధానం చేస్తూ ఫస్ట్ ఒక నెట్వర్క్ ని ఫామ్ చేశారు. దాని పేరే ఏంటి అంటే, దాని పేరే ఆర్పానెట్ అనమాట. ఏమి దాన్ని ఏమంటాం మనం, ఆర్పానెట్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఆర్పానెట్ యొక్క ఫుల్ ఫామ్ మనకి ఎగ్జామ్స్ లో అడిగే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది దీని గురించి చెప్తున్నాం. ఆర్పానెట్, ఆర్పానెట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఇక్కడ మీరు చూడొచ్చు, అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్ అనమాట. ఆర్పానెట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్. అంటే మనకు మిలిటరీ కోసం ఒక నెట్వర్క్ అనేది ఫామ్ చేశారు. ఆ నెట్వర్క్ పేరే ఏంటి అంటే ఆర్పానెట్ అనమాట. దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది మీరు ఎగ్జామ్ పర్పస్ గుర్తుపెట్టుకోవాలి, అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్ అనమాట. ఇదే క్రమక్రమంగా మనకు పెరుగుతూ టోటల్ గా వరల్డ్ వైడ్ గా విస్తరించి మనకి ఇంటర్నెట్ గా రూపాంతరం చెందడం మనం గమనించవచ్చు. ఇంటర్నెట్ అంటే మనం లాస్ట్ క్లాస్ లో చెప్పాం, ఇంటర్నెట్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అనమాట. ఏంటి, వాట్ ఈస్ మీన్ బై ఇంటర్నెట్, ఇంటర్నెట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్నెట్ అనమాట. లేదా దీన్నే మనం ఇంకో రకంగా చెప్పాలి అంటే గ్లోబలైజ్డ్ నెట్వర్క్ ని మనం ఇంటర్నెట్ అని చెప్పవచ్చు, లేదా ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ ని మనం ఇంటర్నెట్ అని చెప్పవచ్చు. ఈ ఇంటర్నెట్ లో మనకి ల్యాన్స్ అనేవి, మ్యాన్స్ అనేవి ఉంటాయన్నమాట, లేదా వ్యాన్ అనేది కూడా వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి నెట్వర్క్ కూడా ఉంటుంది. మరి వీటినే మనం వివిధ పేర్లతో కూడా పిలుస్తూ ఉంటాం, ఇంట్రానెట్ అంటుంటాం, ఒక్కోసారి ఎక్స్ట్రానెట్ అని కూడా అంటుంటాం. మరి ఇంటర్నెట్ కి, ఇంట్రానెట్ కి, ఎక్స్ట్రానెట్ కు తేడా ఏంటి అంటే, ఇంటర్నెట్ కు ఇంట్రానెట్ కు తేడా ఏంటి అంటే, ఇంట్రానెట్ అనేది ఒక చిన్న పరిధిలో, ఒక చిన్న బిల్డింగ్ లో ఉన్నటువంటి కంప్యూటర్స్ అన్నిటిని మనం కనెక్ట్ చేస్తే దాన్ని ఇంట్రానెట్ అని చెప్పడం జరుగుతుంది. ఏమంటాం దాన్ని, ఇంట్రానెట్ అని చెప్తాం. లేదు ఇది దీని యొక్క పరిధి అయినా చాలా పెద్దగా ఉందనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమంటాము అంటే ఇంటర్నెట్ అని చెప్పడం జరుగుతుంది. మామూలుగా మనం ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా ఉంటాయి. దాంట్లో 2 రకాల స్కిల్స్ ఉంటాయి, ఇంట్రా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని కూడా ఉంటాయి అనమాట. అంటే ఇంట్రా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి అంటే, నీతో నువ్వు మాట్లాడుకున్నావు అనుకోండి, దాన్ని ఇంట్రా కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పడం జరుగుతుంది. అదే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో డేటాని ఏ విధంగా ఎక్స్చేంజ్ చేసుకుంటాడు అనే దానికి సంబంధించిన విషయాల్ని చెప్పడాన్ని మనం ఇంటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇంట్రా అంటే ఒక బిల్డింగ్ లో కానీ లేదా ఒక ఆఫీస్ లో కానీ మనకు కనెక్ట్ చేసినటువంటి నెట్వర్క్ ని మనం ఇంట్రానెట్ అని చెప్పడం జరుగుతుంది. అలా కాకోకుండా ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ కానీ లేదా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు కానీ ఇలా టోటల్ గా వరల్డ్ వైడ్ గా కనెక్ట్ చేసినటువంటి నెట్వర్క్ ని మనం ఇంటర్నెట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది ఒక పరిధి అనమాట. ఈ పరిధి లోపల ఒక 3 సిస్టమ్స్ ని మనం ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ 3 సిస్టమ్స్ ని మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి దీన్ని ఏమంటున్నాము అంటే ఇంట్రానెట్ అని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి డేటాని యాక్సెస్ చేయడం, చూడడం ఇదంతా కూడా కేవలం ఆ కంపెనీ వారు మాత్రమే చేస్తారు. ఓకే, అదే ఇందులో ఉన్నటువంటి డేటాని మనం బయట ఉన్నటువంటి కంపెనీలకు కూడా, కొన్ని సిచ్యుయేషన్స్ లో బయట ఉన్నటువంటి కంపెనీలకు కూడా ఇందులో ఉన్నటువంటి డేటాని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఇస్తాం అనమాట. అలాంటి దాన్ని మనం ఏమని చెప్తాము అంటే, అలాంటి దాన్ని మనం ఎక్స్ట్రా నెట్ అని చెప్పడం జరుగుతుంది.
అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని బయట కంపెనీస్ కూడా యాక్సెస్ చేసుకోవడానికి మనం పర్మిషన్ ఇస్తే అలాంటి నెట్వర్క్ ని ఏమంటాము అంటే మనం ఎక్స్ట్రా నెట్ అని చెప్పడం జరుగుతుంది. మరి టోటల్ గా వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నిటిని కనెక్ట్ చేయడాన్ని మనం ఇంటర్నెట్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఇంటర్నెట్ లో ఇంట్రానెట్ ఉండొచ్చు, ఎక్స్ట్రా నెట్ ఉండొచ్చు, తర్వాత టోటల్ గా వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని ఉండొచ్చు అనమాట. దాన్ని మనం ఏమని చెప్తాము అంటే ఇంటర్నెట్ అని చెప్పడం జరుగుతుంది. మరి వీటి యొక్క తేడా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇంటర్నెట్ కి, ఇంట్రానెట్ కు, ఎక్స్ట్రా నెట్ కు వీటి తేడా మీకు తెలిస్తే ఎగ్జామ్ లో వీటి మీద ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. మరి నెక్స్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పటి వరకు మనం ఏం దేని గురించి తెలుసుకున్నాము అంటే ఇంటర్నెట్ అనే దాని గురించి తెలుసుకున్నాం. చాలా మంది ఇంకో పదం కూడా ఉపయోగిస్తుంటారు, అదే ఏంటి అంటే వెబ్ అనే పదం, లేదా దీన్నే మనం ఫుల్ గా ఏమంటాము అంటే WWW అని చెప్తాం. WWW యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే WWW యొక్క ఫుల్ ఫామ్ వరల్డ్ వైడ్ వెబ్ అనమాట. ఏంటి WWW యొక్క ఫుల్ ఫామ్? వరల్డ్ వైడ్ వెబ్. లేదా దీన్నే కొద్ది మంది ఏమని రాస్తారు అంటే W3 అని కూడా రాయడం జరుగుతుంది. W3 అంటే మూడు W లు అని అర్థం అనమాట. మూడు W నే మనం W3 అని కూడా రాయడం జరుగుతుంది. మరి W3 యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనమాట. ఓకే, మరి ఈ ఇంటర్నెట్ కు వెబ్ కు తేడా ఉందా లేదా రెండు ఒకటేనా అనే విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి ఇంటర్నెట్ అనేది, వెబ్ అనేది రెండు ఒకటే మాదిరిగా మనకి కనిపించినప్పటికీ ఇంటర్నెట్ కి వెబ్ కి ఒక చిన్న స్లైట్ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే ఇంటర్నెట్ అనేది మనకి సిస్టమ్స్ ని మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఇంటర్నెట్ అంటే ఏం చెప్పాం, కొన్ని కంప్యూటర్స్ ని మనం కనెక్ట్ చేసి ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి మనం డేటా అనే దాన్ని షేర్ చేసుకోగలిగితే దాన్ని ఇంటర్నెట్ అని చెప్పడం జరుగుతుంది. ఇంటర్నెట్ ఇస్ ద గ్లోబలైజ్డ్ నెట్వర్క్ దట్ అలౌస్ ది షేరింగ్ ఆఫ్ డేటా గ్లోబలీ, అంటే వరల్డ్ వైడ్ గా మనం డేటాని షేర్ చేసుకోవడానికి అలౌ చేసే దాన్ని మనం ఇంటర్నెట్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఏ విధంగా మనం ఈ డేటాని అలౌ షేర్ చేసుకుంటాము అంటే దానికి మనకు కొన్ని సాఫ్ట్వేర్స్ కావాల్సి వస్తుంది, లేదా కొన్ని సర్వీసెస్ అనేవి కావాలి. ఆ సర్వీసెస్ లేదా సాఫ్ట్వేర్స్ ని మనం ఏమని రెఫర్ చేస్తాము అంటే వెబ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మీకు క్లియర్ గా నీట్ గా అర్థం కావాలంటే ఇంటర్నెట్ అంటే జస్ట్ హార్డ్వేర్ అని చెప్పవచ్చు మనం. అదే మనకి వెబ్ అన్నాం అనుకోండి, వెబ్ అనేది మనం సాఫ్ట్వేర్ అని చెప్పవచ్చు. ఈ రెండు కలిపితేనే మనం ఇంటర్నెట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే మనకు సిస్టమ్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తే దాన్ని ఇంటర్నెట్ అంటున్నాం, అంటే ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్స్ ని ఇంటర్నెట్ అంటున్నాం. ఆ ఇంటర్నెట్ లో వివిధ సర్వీసెస్ అనేవి ఉంటాయి లేదా సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం ఏమని చెప్పడం జరుగుతుంది అంటే వాటిని మనం వెబ్ అని చెప్పడం జరుగుతుంది. ఓన్లీ సిస్టమ్స్ ని కనెక్ట్ చేస్తేనే మనకు సరిపోదు, అందులో ఉన్నటువంటి సర్వీసెస్ ని ఉపయోగించుకోవాలి అంటే మనకి వివిధ సాఫ్ట్వేర్లు, సర్వీసెస్ అనేవి అవసరం అవుతాయి, వాటినే మనం వెబ్ లేదా వరల్డ్ వైడ్ వెబ్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఇందులో ఎలాంటి సర్వీసెస్, ఏ సాఫ్ట్వేర్స్ ఉంటాయి? ఒకరి నుంచి ఒకరికి మెసేజెస్ పంపించుకోవాలనుకోండి, మనం ఈమెయిల్ అనే సర్వీస్ ని ఉపయోగిస్తూ ఉంటాం. లేదా మనం ఇన్స్టాంట్ గా మనం వారితో వీరితో మాట్లాడాలనుకోండి లేదా మెసేజెస్ పంపించుకోవాలనుకుంటే చాటింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకి ఇంటర్నెట్ లో ఏదైనా సందేహం వస్తే వెతకాలనుకున్నప్పుడు మనం సెర్చ్ ఇంజిన్స్ అనే వాటిని మనం ఉపయోగిస్తాం. లేదా మనకు సంబంధించిన పర్సనల్ విషయాలన్నింటినీ షేర్ చేసుకోవాలంటే బ్లాగ్స్ కానీ లేదనుకుంటే ఫోరమ్స్ అనే వాటిని ఉపయోగిస్తాం. లేదా సోషల్ గా మనం చాలా మందితో కనెక్ట్ అయి ఉండాలి అనుకుంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అనే వాటిని ఉపయోగిస్తాం. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అంటే మనకు తెలిసిందే, ఫేస్బుక్, తర్వాత వాట్సాప్, తర్వాత ట్విట్టర్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అనమాట. ఇలాంటి సర్వీసెస్ అన్నింటినీ కలెక్టివ్ గా కలిపి మనం ఏమని చెప్తాము అంటే వరల్డ్ వైడ్ వెబ్ లేదా వెబ్ అని చెప్పడం జరుగుతుంది. మరి వీటన్నిటి గురించి కూడా మనం తర్వాత క్లాసెస్ లో కొంచెం ఇంకొద్దిగా డీప్ గా తెలుసుకుందాం. టోటల్ గా ఇది అనమాట వెబ్ అంటే. మరి వెబ్ అంటే మీకు అర్థమైంది అనుకుంటాను, వెబ్ లేదా వరల్డ్ వైడ్ వెబ్ అని చెప్పడం జరుగుతుంది. WWW అన్న, వెబ్ అన్న ఒకటే. మరి ఈ వెబ్ లో ఏముంటాయి అంటే, ఈ వెబ్ లో ఏముంటాయి అంటే మనకు వెబ్ లేదా ఇంటర్నెట్ లో టోటల్ గా వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. ఏంటి ఉంటాయి ఇంటర్నెట్ లో మనకు అంటే వెబ్సైట్స్ అనేవి ఉంటాయి అనమాట. మరి ఈ వెబ్సైట్స్ లో ఉన్నటువంటి డేటాని మనం యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి అంటే, మనం వెబ్సైట్స్ అనే వాటి లోపల మనకు డిఫరెంట్ వెబ్ పేజెస్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ వెబ్ పేజెస్ అనేవి ఉంటాయి. మనం సింపుల్ గా వెబ్సైట్ యొక్క ఫుల్ ఫామ్ లేదా డెఫినేషన్ చెప్పాలి అంటే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఈజ్ కాల్డ్ వెబ్సైట్ అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఒక బుక్ అనేది ఎలా తయారవుతుంది అంటే, బుక్ అనేది మనకు కలెక్షన్ ఆఫ్ పేజెస్ అని చెప్పవచ్చు. కొన్ని పేజెస్ అన్ని కలిపి మనం కలెక్టివ్ గా ఒక చోట చేరిస్తే దాన్నే మనం బుక్ అని చెప్పడం జరుగుతుంది. మరి
బుక్ అంటే ఏమి కలెక్షన్ ఆఫ్ పేజెస్ అన్నాం. మరి పేజ్ అంటే ఏంటి అంటే ఒక బుక్ లో ఉన్నటువంటి ఇండివిజువల్ షీట్ ని మనం పేజ్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే వెబ్సైట్స్ అంటే ఏంటి అంటే వెబ్సైట్స్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. మరి వెబ్ పేజ్ అంటే ఏంటి అంటే వెబ్ పేజ్ ఈజ్ ఇండివిజువల్ పేజ్ ఇన్ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ www.enadu.com అన్నాం అనుకోండి. enadu.com అనేది ఏంటి, ఇది ఒక వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లో మళ్ళీ మనకు డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ అనే ఉంటాయి, వాటిని మనం వెబ్ పేజెస్ అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిలిం న్యూస్ చూడాలి అనుకోండి, ఫిలిం న్యూస్ చూడాలనుకున్నప్పుడు ఈనాడు వెబ్సైట్ లో మనం వసుంధర అనే వెబ్ పేజ్ లోకి వెళ్ళొచ్చు. లేదు మనం బిజినెస్ కి సంబంధించిన న్యూస్ చూడాలి అనుకున్నప్పుడు బిజినెస్ పేజ్ లోకి వెళ్ళొచ్చు. లేదా మనం స్పోర్ట్స్ కి సంబంధించిన న్యూస్ చూడాలనుకున్నప్పుడు స్పోర్ట్స్ వెబ్ పేజ్ లోకి వెళ్ళొచ్చు. అంటే ఇలా మనకు ఒక్కొక్క వెబ్ పేజ్ అనేది ఉంటుంది. ఈ వెబ్ పేజెస్ అన్నిటిని కలిపి మనం కలెక్టివ్ గా ఏమని చెప్తాము అంటే ఈ వెబ్ పేజెస్ అన్నిటిని కలిపి కలెక్టివ్ గా మనం ఈనాడు వెబ్సైట్ అని చెప్పడం జరుగుతుంది. వెబ్సైట్ అంటే అన్ని కలెక్షన్ ఆఫ్ పేజెస్ ని వెబ్సైట్ అని చెప్పడం జరుగుతుంది. వెబ్సైట్ లో మనకి రకరకాల వెబ్ పేజెస్ అనేవి ఉంటాయి. మరి ఈ వెబ్ పేజెస్ అనేవి ఇంటర్నెట్ లో రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి స్టాటిక్ వెబ్ పేజ్ అని చెప్తాం, ఇంకొకటి డైనమిక్ వెబ్ పేజ్ అని కూడా చెప్తూ ఉంటాం. ఏమంటాం, స్టాటిక్ వెబ్ పేజ్, డైనమిక్ వెబ్ పేజ్. స్టాటిక్ వెబ్ పేజ్ కి డైనమిక్ వెబ్ పేజ్ కి తేడా ఏంటి అంటే స్టాటిక్ వెబ్ పేజ్ అనేది దాంట్లో ఉన్నటువంటి డేటా అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది, కాన్స్టాంట్ గా ఉంటుంది. కాన్స్టాంట్ అంటే అందులో ఉన్నటువంటి డేటా ఆల్మోస్ట్ ఎక్కువగా చేంజ్ కాదు. అదే డైనమిక్ వెబ్ పేజ్ అన్నాం అనుకోండి, అందులో ఉన్నటువంటి డేటా ఎప్పుడు రీఫ్రెష్ అవుతూ ఉంటుంది అనమాట. అలాంటి వెబ్ పేజెస్ ని మనం ఏమని చెప్తాము అంటే డైనమిక్ వెబ్ పేజెస్ అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రికెట్ స్కోర్స్ కి సంబంధించిన వెబ్ పేజెస్ చూసాం అనుకోండి, క్రికెట్ స్కోర్ కి సంబంధించిన వెబ్ పేజెస్ కానీ లేదా గోల్డ్ రేట్స్ కి సంబంధించిన వెబ్ పేజెస్ కానీ లేదా వెదర్ రిపోర్ట్ కి సంబంధించిన వెబ్ పేజెస్ కానీ ఇలాంటివన్నీ తీసుకున్నాం అనుకోండి, వీటిలో ఉన్నటువంటి డేటా మనకి ఎప్పుడు రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. అంటే క్రికెట్ స్కోర్ ఇప్పుడు చూస్తే ఒక రకంగా ఉంటుంది, అదే మనం ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే అందులో ఉన్నటువంటి స్కోర్ అనేది మారిపోయి ఉంటుంది అనమాట. ఇలాంటి వెబ్ పేజెస్ ని మనం ఏమని చెప్తాము అంటే డైనమిక్ వెబ్ పేజెస్ అని చెప్తాం అనమాట. అలా కాకోకుండా కొన్ని వెబ్ పేజెస్ లో డేటా అనేది ఈ రోజు చూస్తే ఎలా అయితే ఉంటుందో వారం తర్వాత చూసినా కూడా డేటా అలాగే ఉంటుంది. అలాంటి వెబ్ పేజెస్ ని మనం స్టాటిక్ వెబ్ పేజెస్ అని చెప్పడం జరుగుతుంది. ఇవి వెబ్ పేజెస్ లో మనకు రకాలన్నమాట. మరి వెబ్ పేజెస్ అంటే ఏమో తెలుసుకుందాం. మరి వెబ్ పేజెస్ ని మనం చూడాలంటే ఎలా చూస్తాం, వెబ్ పేజెస్ అనేవి మనం చూడాలి అనుకుంటే మనకి ఇంటర్నెట్ లో ఉన్నటువంటి ఈ డేటాని మనం యాక్సెస్ చేసుకోవడానికి వెబ్ పేజెస్ అనేవి మనం చూడాలి అంటే ఒక బ్రౌజర్ ఉపయోగిస్తాం. ఏ బ్రౌజర్ ఉపయోగిస్తాం, మనం ఒక సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాం, దాన్నే మనం వెబ్ బ్రౌజర్ అని చెప్పడం జరుగుతుంది. ఇంటర్నెట్ లో ఉన్నటువంటి వెబ్ పేజెస్ చూడాలి అంటే మనం వెబ్ బ్రౌజర్ అనే ఒక సాఫ్ట్వేర్ ని ఉపయోగించడం జరుగుతుంది. మరి వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి, మరి వెబ్ పేజెస్ అనే వాటిని మనం ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాం, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. మరి నెక్స్ట్ క్లాస్ లో ఈ విషయాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఏం చేయాలి, ప్రత్యేక కంప్యూటర్స్ అనే ఛానల్ కు మాత్రం సబ్స్క్రైబ్ కావడం మర్చిపోవద్దండి. ఓకే, మరి సబ్స్క్రైబ్ అవుతారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.